Hello friends, welcome back to my channel. This is vlog about Devipuram temple complex near to Sapavaram. Friends, nenu ippudu temple kellabothunna adi all India lone ekkadalani temple ledanta. So aa temple ento ela untundo mottham chuseddam. అండ్ ఆ టెంపుల్కి వెళ్ళే ముందు ఆ టెంపుల్ హిస్టరీ కొంచెం తెలుసుకున్నాను, అది మీకు చెప్తాను. యాక్చువల్గా అక్కడ ఉన్న అమ్మవారు వచ్చేసి సహస్రాక్షి అమ్మవారు, అంటే అనేక నేత్రాలు కలిగిన అమ్మవారు అని అనమాట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1985లో స్టార్ట్ అయిందండి. అండ్ మళ్ళీ దాన్ని 2007 ఫిబ్రవరిలో రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. యాక్చువల్గా దాని ఫౌండర్ వచ్చేసి డాక్టర్ ఎన్ ప్రహ్లాద్ శాస్త్రి గారండి. ఆయన 1934లో జన్మించి 2015లో కాలం చెందారు. ఆయన యాక్చువల్గా యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి, న్యూక్లియర్ ఫిజిస్ట్ అనమాట. ఆయన యాక్చువల్గా 23 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన తన జాబ్ను వదిలేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ముంబై నుంచి వదిలేసి దేవీపురం వచ్చారు. అతను 1983లో దేవీపురంలో వర్క్ స్టార్ట్ చేశారండి. యాక్చువల్గా ఆయన ఇప్పుడు మనందరికీ శ్రీ అమృతానంద సరస్వతి గారు అని చెప్పి తెలుసన్నమాట. ఆయన అందరూ గురూజీ అని పిలుస్తారు. అయితే యాక్చువల్గా ఈ టెంపుల్ కట్టడం మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఆయనకి ఒకరోజు కళ వచ్చిందంట. ఆ కళలో అమ్మవారు కనిపించి నా కోసం ఒక టెంపుల్ కట్టమని చెప్పి అడిగారంట. సో అయితే ఆయన ఆ టెంపుల్ కట్టడం కోసం ఏదో కూరుని సెలెక్ట్ చేసుకున్నారు, దేవీపురం అనమాట. సో దేవీపురంలోని టెంపుల్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు. అప్పటికే ఆయనకి 3 ఏకర్స్ ల్యాండ్ ఉంది. అయితే ఆ 3 ఏకర్స్లో కాకుండా ఇంకా పెద్దగా కడదామని చెప్పేసి ఇంకొక 10 ఏకర్స్ కొని ఇప్పుడు మొత్తం 13 ఏకర్స్లో ఆ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారండి. అది చాలా పెద్ద టెంపుల్ కాంప్లెక్స్, మీరు వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, అంతమంది దేవుళ్ళని చూడొచ్చు అనమాట. అండ్ నేను వెళ్ళాను, బట్ అక్కడ కెమెరాస్ అయితే అలో చేయరండి. సో నేను లోపల రికార్డ్ చేయలేదు, అండ్ నాకు రికార్డ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ టెంపుల్ని మన కళ్ళతోనే చూడాలి. బట్ గూగుల్ని తీసి కొన్ని పిక్స్ పెట్టాను, మీకు కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి. అండ్ స్టార్టింగ్లోనే రూట్ మ్యాప్ కూడా ఉంటుందన్నమాట, ఎక్కడ ఏ టెంపుల్ ఉంటుందని చెప్పేసి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, కొంచెం భయపడ్డాను ఎందుకంటే ఆ రోడ్డు అలా ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. సో దానివల్ల ఏంటంటే ఇంకొంచెం భయం కాదు, లైక్ నేను ఒక్కనే ఉన్నట్టు, నాతో ఎవరు లేనట్టు, నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయన్నమాట. బట్ నేను ఆ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఆలోచనలన్నీ ఎటో వెళ్ళిపోయి ప్రశాంతత దొరికింది చాలా. సో మీరు కూడా వెళ్ళి ఆ ప్రశాంతం పొందుతారని చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఈ వీడియో నా 700 సబ్స్క్రైబర్స్ కూడా చేశాను, కానీ ఎందుకు అప్లోడ్ చేయాలో నాకు తెలియట్లేదు. కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది, 1000 సబ్స్క్రైబర్స్ దాటైన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేయాలని రాస్తున్నామో, అందుకని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే మనకు ఒక బోర్డు వస్తుందండి, ఆ బోర్డు నుంచి వెళ్ళాలి. యాక్చువల్గా కొర్రను అడుగుతున్నాను, కామెడీ ఏంటంటే అడిగి తెలీదు. సో మనం అలా ముందుకెళ్ళిపోతున్నాం, ఆ రోడ్డు నుంచే వస్తుందని చెప్పి టెంపుల్. అండ్ మీకు డాక్టర్ ప్రహ్లాద్ శాస్త్రి గారిని చూపిస్తాను, చూడండి. ఈయనే మన ప్రహ్లాద్ శాస్త్రి గారు, అందరూ ఈయన్ని గురుజీ అని పిలుస్తారు. ఆయన చాలా గొప్పవారు, బికాజ్ అంత పెద్ద టెంపుల్ కనిపిస్తుండడం అంత ఈజీగా అయితే కాదు. అండ్ నేనైతే అలా ముందుకెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్, టెంపుల్ తొందరగా వెళ్ళాలనే ఒక చిన్న ఆతృత. బికాజ్ ఇంతకుముందు నేను వెళ్ళాను, కానీ అప్పుడు నాకు లోపలికి తెలియలేదన్నమాట. అంటే మాకు యాక్చువల్గా ఆ హైవే అవ్వడం వల్ల రూట్ మ్యాప్ తెలియలేదు ఎలా వెళ్ళాలో. సో వెనక్కి వెళ్ళిపోయాం. అప్పుడు నేను మా ఫ్రెండ్ వచ్చాం, బట్ ఇప్పుడు నేను సింగిల్గా వస్తున్నా. నేను వెళ్తుంది కరెక్ట్ రూట్ కాదు నాకు తెలీదు, బట్ అలా ముందుకు వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిన తర్వాత అర్థమైంది అనేది కరెక్ట్ రోడ్ కాదని చెప్పి. సో మళ్ళీ రిటర్న్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తున్నాను అనమాట.
ఎందుకంటే రాంగ్ రూట్ అందరూ ఒకటే కదా. యాక్చువల్లీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఊర్లు గ్రామస్తులు ఉన్నారు. ఆ గ్రామస్తులు చెప్పారు, బాబు నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్తున్నావమ్మా, ఇది కరెక్ట్ రూట్ కాదు. సో వెనక్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే బోర్డు కనిపిస్తుంది, అక్కడ నుంచి లోపలికి వెళ్ళని చెప్పారు. సో ఇది రెట్నోదను తీసిన వీడియో అండి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అందుకని చెప్పేసి నేను రికార్డ్ చేశాను. హోప్ మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ సన్ కూడా చూసారు ఎంత బాగా కనిపిస్తున్నారో. సో మెయిన్ రోడ్కి వచ్చాం మళ్ళీ. అండ్ ఇదిగోండి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి మీకు కనబడుతుంది అనమాట ఎంట్రన్స్లో. సో అలా లోపలికి వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడం మన అదృష్టం అండి, ఎందుకంటే ఇటువంటి టెంపుల్ ఇండియాలో ఎక్కడా లేదు. నేను ఎక్కడ వినలేదు కూడా, ఫస్ట్ టైం వింటున్నా. అండ్ నాకు ఈ టెంపుల్ నుంచి పెద్దగా తెలియదు, కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు. అండ్ విశాఖపట్నం ఉన్న వారికి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ తెలిసిన వారు నా వీడియో తెలుసుకుంటే వెళ్ళి చూసి దర్శనం చేసుకోండి. సో నేనైతే అలా ముందుకు వెళ్ళిపోతున్నా, బట్ రోడ్ అయితే మాత్రం కొంచెం చెప్పానుగా ఎలా ఉందో. సో నేనైతే టెంపుల్ దగ్గరకు వచ్చానండి. అండ్ అక్కడే సమ్ ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి, అంటే స్కూల్స్ కాలేజెస్ అలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి యాక్చువల్లీ వచ్చాను. యాక్చువల్గా అక్కడ బైక్ పార్క్ చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ పార్క్ చేయలేదు, ఇంకా ముందుకెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాను. కానీ మామూలుగా లేదండి, వేరే లెవెల్లో ఉంది ఆ రూట్ అయితే. సో అందుకే అక్కడ క్యాంప్ ఆపేశాను. అండ్ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కొన్ని ఆశ్రమాల్లో కనిపించాయి, కానీ అవి ఆశ్రమాలు కాదు, టెంపుల్స్. అంటే మనం అలా వస్తే మనం ఈ ప్లేస్కి వస్తాం అన్నమాట లోపల నుంచి. ఇదంతా టెంపులేనండి, ఆశ్రమాలు ఉన్నాయి, మీరు వెళ్ళి హ్యాపీగా మొత్తాన్ని చూడొచ్చు. అక్కడ నుంచి లోపల నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడికి వస్తామండి. అండ్ ఈ టెంపుల్ కూడా మనకు ఒక పిక్నిక్ స్పాట్లో కూడా ఉంటుంది. ఫ్యామిలీతో అలా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా తిట్టూ హ్యాపీగా అన్ని దేవుళ్ళని సందర్శించి అండ్ అక్కడే భోజనం చేసి అలా ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇదిగోండి టెంపుల్. ఈ టెంపుల్ పేరు శ్రీ దత్త గణపతి శ్రీ యంత్ర మహామేరు కామాఖ్య శివ దక్షిణ వాటి పీఠాల సముదాయాలు. అంటే అన్ని పీఠాలు ఇక్కడ ఉంటాయండి. సో లోపలికి దారి అనమాట ఇదిగోండి టెంపుల్. అది అలా వెళ్తే మనం లోపలికి వెళ్తాం. అండ్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. దిస్ ఇస్ అ టెంపుల్ అండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ మొబైల్ ఫోన్స్ అవి మనకి అలో లేదు. సో నేను బయటనే మొత్తం అంతా తెస్తున్నాను. సో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. ఇవి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తున్న పిక్స్ ఫ్రెండ్స్. ఆ టెంపుల్లా ఉంటుంది. ఇది ఓల్డ్ పిక్ అనమాట. అండ్ ఇది న్యూ పిక్కే, బట్ ఓన్లీ ఒక శివ టెంపుల్ మాత్రమే. ఇది కూడా శివుని టెంపుల్ ఇలా ఉంటుంది. అండ్ లోపల అమ్మవారి టెంపుల్. యాక్చువల్గా ఈ ఫొటోస్ అన్నీ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు పంపించారు. సో నేను వాళ్ళని అడిగాను ఇవి నా ఛానల్లో పెట్టచ్చని చెప్పి, వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు. సో కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉండవండి. అండ్ ఎంట్రన్స్లో చూపించాను కదా టెంపుల్, ఆ టెంపుల్లో ఈ బాబా ఉంటారు అండ్ అమ్మవారు. హోప్ మీరందరూ దర్శనం చేసి ఆమె అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి అనుకుంటున్నా. సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నా. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఐ లవ్ దేవీపురం అని చెప్పి ఒక కామెంట్ చేయండి. హోప్ మీరందరూ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. తెలుసుగా ఇవన్న ఛానల్ లింక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యూట్యూబ్ ఛానల్ లింక్స్.
Hope you all subscribe and follow me. Thank you all friends. Thank you for your support.